ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో సత్య సాయి బాబా 99వ జయంతి వేడుకలు అంకరంక వైభవంగా జరిగాయి. జయంతి వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సత్య సాయి పాల్గొని మహాసమాధిని దర్శించుకున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్య, వైద్యం, తాగునీరు వంటి పథకాలతో ఎనలేని సేవ చేస్తుందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో 550 కోట్ల రూపాయలతో 1600 గ్రామాలకు నిరంతరం సత్యసాయి తాగునీరు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక 250 కోట్ల రూపాయలతో సాయి గంగా వాటర్ ప్రాజెక్టును తమిళనాడుకు అందించిన ఘనత సత్యసాయి ట్రస్ట్దే అన్నారు. ఇక మానవాళికి ఏ కష్టం వచ్చినా సత్యసాయి సంస్థలు అండగా నిలుస్తూ ఉండడం గర్వకారణమని ప్రకటించారు. I deem it an honor and privilege to be amongst you all here today on the occasion of 99th Jayanti celebrations of Bhagwan Shri Sathya Sai Baba. Our great country has a rich cultural tradition of multiple faiths. There have been many rishis, munis, sufis, Acharyas and saints who have guided the humanity in the right path. Their lives are exemplified by the concern they had for the community and the humanity at large. I deem it.